కూడి వచ్చిన దేవుని పిల్లని మీ అందరికీ అలాగే నటన వీక్షిస్తున్న వారందరికీ ప్రభువైన క్రీస్తుయస్ పేర శుభాభివందనములు తెలియజేసుకున్నానండి ఇట్టి అవకాశాన్ని నాకు ఇచ్చిన మరి మన కన్నతండ్రి అయిన దేవునికి అలాగే భూమి మీద వాక్యాన్ని నేర్పించిన జయశాలి గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏర్పాటు చేయబడిన అంశం ప్రతి మనుషుడు కిరాతుడ కిరాతుడ లేదా ప్రతి మనిషి కిరాతకుడా మీరు పోస్టర్లో చూసే ఉంటారు ఇది నేను అంటున్న మాట కాదండి ఈ మాటను మనం చూడగలిగితే దేవుడే మన కొరకు పాత నిబంధన గ్రంథంలోనే తన అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్లుగా మనకు కనబడుతుంది ఈ యొక్క అంశాన్ని మనం చూడగలిగితే మీకా గ్రంథం పాత నిబంధన గ్రంథం నుండి మీకా గ్రంథం ఏడో అధ్యాయం రెండో వచ్చి చదవగలిగితే చదువుతున్న వాళ్ళకి మైక్ ఇవ్వండి స్త్రీలలో ఎవరైనా చదివితే వారికి ఇవ్వండి పురుషులు ఎవరైనా చదివితే వారికి ఇవ్వండి మైక్ ఇవ్వాలి రెఫరెన్స్లు చదివిన వారికి క్యాబిన్లో ఉన్నవారు మైక్ ఇవ్వాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను మీకా గ్రంథం ఏడో అధ్యాయం రెండవ వచ్చిన ఉందేనా మైక్ ఇస్తారు భక్తుడు దేశంలో లేకపోయెను జన్లలో యథార్థవంతుడు యథార్థపరుడు ఒకడునూ లేడు అందరినూ ప్రాణహాని చేయటికే వారే ప్రతి మనుష్యుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును ప్రతి మనుష్యుడు కిరాతుడై భక్తుడు దేశంలో లేరంటండి ఇది ఎన్నోసార్లు మనం ఈ వచనం విన్నాము చదువుకున్నాం భక్తుడు అనేవారు దేశంలో లేరంట ఇంకా జనుల్లో యథార్థపరుడు ఒక్కడినూ లేడు భక్తుడు లేడు యథార్థవంతుడు లేడు ఇంకా అందరూ ప్రాణహాని చేయటికే పొంచి ఉండేవారే అంటే ప్రాణం తీయడానికి పొంచి ఉంటారా అండి ప్రాణం తీయడానికి పొంచి ఉంటారండి డైరెక్ట్గా వెళ్ళి పొడవలేక దొంగ దెబ్బ తీసిన వాళ్ళు ఉంటారు లేదా ఎదురుగా వచ్చి పొడిచిన వాళ్ళు ఉంటారు ఆ పొడవడానికి కూడా పొంచి ఉండాలి ఇలా మనుషులందరూ ఈ విధంగా ఉన్నారని దేవుడు చెప్తూ ప్రతి మనుషుడు ఈ దేశంలో ఉన్నవారు ఆ దేశంలో ఉన్నవారు లేదా నన్ను నమ్మని వారు నన్ను నమ్మిన వారు అనలేదు కానీ ప్రతి మనుషుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు ఏం ఒగ్గునండి వలలను ఒగ్గును మనకి వలలు అనగానే ఎవరు గుర్తొస్తారండి వలలు ఎవరు ఆ జాలర్లు వలలు వేస్తారు ఇంకా బైబిల్ గ్రంథంలో మరొకని కోసం దేవుడు వలలు ఒగ్గును అని ప్రాయపడి ఉంటుంది శ్రీదేవి గారు వెరీ గుడ్ కూర్చొని చెప్పండి పెద్దలు కదా హబక్కు గ్రంథంలో ఎవరి కోసం చెప్పబడింది అపవాది కోసం చెప్పబడింది వెరీ గుడ్ అండ్ అపవాది ఏం చేస్తాడంట ఉరులు వగ్గి చిక్కించుకుంటాడు గాలం వేసి తన వలలో వేసుకుంటాడు ఇంకా ఉరులు వగ్గుతాడు గాలం వేస్తాడు వలలు వేస్తాడని మనం చదువుకున్న గంతులు వేసి సంతోషిస్తాడంట అంటే దాని అర్థం ఏంటంటే ప్రపంచంలో ప్రతి మనిషిని తన వలతో తన వలతో లాగుతాడు తన గాలంతో దేనికి మనిషి పడిపోతాడు ప్రతి మనిషికి ప్రతి మనిషిని వాడు స్కాన్ చేస్తాడండి ప్రతి మనిషిని స్కాన్ చేస్తాడు ప్రతి మనిషి అపవాదికి కావాలి లాస్ట్లో చాలా డిస్టబెన్స్ అవుతుందని చూడండి ప్రతి మనిషి దేవుడికి కావాలి అలాగే ప్రతి మనిషి అపవాదికి కావాలి ఎందుకో తెలుసా వాడు వెళ్ళని పర్లోకానికి తన పిల్ల దేవుని పిల్లలు ఎవ్వరు వెళ్ళకూడదనే కదా వాడి వాడి యొక్క ఆలోచన వాడి యొక్క దుష్ట ఆలోచన ఏంటంటే వాడు వెళ్ళడు కాబట్టి వాడితో పాటు దేవుని పిల్లలైన వారు ఎవ్వరు వెళ్ళకూడదని దేవుని ఆలోచన ఏంటి తన పిల్లలు తన దగ్గరికి రావాలి భూమి మీద ఎంతమంది అయితే పుట్టుకొస్తున్నారో వారందరూ కణాలుగా రాలిపోయిన వారు ఎలాగూ వెళ్ళిపోతారండి వరదేశికి పిమ్మట పరలోకానికి వెళ్ళిపోతారు కానీ భూమి మీద పుట్టుకొస్తున్న వారు మాత్రం వెళ్ళడం కష్టం ఎందుకంటే భూమి మీద బ్రతకాలి బ్రతికిన తర్వాత ఈ యొక్క అపవాది ఉచ్చు నుండి తప్పించుకోవాలి తప్పించుకున్న తర్వాత దేవుని కొరకు బ్రతకాలి గెలవాలి వెళ్ళాలి వాడి వల నుంచి తప్పించుకోవాలి చేపలు చూండి వలేసిన తర్వాత కూడా పడతాయి కానీ గెంతేస్తాయి మళ్ళీ సముద్రంలోకి వాటిని ఏమంటారు భలే పెంకి చేపలు అను అనుకుంటాం ఎంత గట్టిగా పట్టుకున్నా ఉంటాయి మరి మనము కూడా ఒక రకంగా తప్పించుకోవాలి వాడి వలల నుండి అలా తప్పించుకున్న వారు మాత్రమే అది కొద్దిమంది తప్పించు అన్ని చేపలు తప్పించుకుంటాయండి తప్పించుకోవండి కొన్ని మాత్రమే ఏదో ఒకటి రెండు అలా మనము కూడా కొద్ది మంది మాత్రమే అసలు కనుగొందిన రక్ష రక్షణ పొందివారు మందేనా అంటే యసుక్రీస్ వర్ వచ్చేటప్పటికీ అసలు అన్నాడు అంటే ఆలోచించుకోండి మనం వాడి వలల్ని వాడి ఊరుల్ని తగ్గి తప్పించుకోలేమని మనకు అర్థమైపోతుందండి ఎందుకంటే వాడు గంతులు వేస్తున్నాడంట ప్రతి మనిషి వాడి వల్ల ఉన్నాడని మనకి ఎలా అర్థమవుతుందంటే గ్రంథంలో దేవుడు చెప్తున్న సాక్ష్యమే ప్రతి మనిషి వలలు ఒగ్గుతాడు కిరాతకుడు కిరాతుడన్నా కిరాతకుడన్నా ఒకటే కిరాతకుడు అంటే అర్థమేటండి కిరాతకుడు అంటే అర్థం ఏంటి కిరాతకుడు అంటే అర్థమేటండి క్రూరుడు అనొచ్చు పశువు లాంటి వాడు అనొచ్చు మృగము లాంటివాడు క్రూరుడు అజ్ఞాని అనాగరికుడు అనొచ్చు ఇంగ్లీష్లో అయితే బ్రూట్ అంట కంట్రీ బ్రూట్ అని తిడతాం బ్రూట్ అంటే అర్థం ఏంటండి పశువు మృగము అజ్ఞాని ఈ విధంగా ఉండబట్టే కదండి వలలు వగ్గుతాం సహోదరుల మీద అంటే మనలో జ్ఞానం లేదు అజ్ఞాని అని ఎందుకన్నాడంటే జ్ఞానం లేనివాడే కిరాతకుడుగా మారిపోతాడు జ్ఞానం లేనివాడే అజ్ఞాని జ్ఞానం లేనివాడే తన సహోదరుల కొరకు వలలను ఒగ్గుతాడు ప్రతి మనిషి కిరాతకుడే కానీ ఆ కిరాతకత్వం వారిలో పశుతత్వం అజ్ఞానతత్వం అనాగరికం ఆ మృగతత్వం పోవాలి అంటే మనలో ఏం కావాలి ప్రతి మనిషిలో ఏమో ఏముండాలి దైవజ్ఞానం ఉండాలండి అజ్ఞాని అంటాము కిరాతకుడికి మరొక అర్థం అజ్ఞాని అంటే ఇది పోవాలి అంటే ఏముండాలి జ్ఞానం ఉండాలి మరి జ్ఞానం ఉన్నవాడు పశువులాగా ప్రవర్తిస్తే ఇంకా వాడిని ఎవరు మార్చగలరండి జ్ఞానం ఉన్నవాడే పశువులా మారిపోయాడు అనుకోండి ఈరోజు చూడండి చదువుకున్న వారే ఉన్మాదులుగా మారిపోతున్నారు అన్నీ తెలిసిన వారే మరి ఒకడు పశువు అనడానికి కిరాతకుడు అనడానికి నేను న్యూస్లో చూశానండి వాడు వరకట్నం తేలేదని భార్యను ఏం చేశాడో తెలుసా మరి నేను అది చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు కానీ భార్య యొక్క మర్మావ్యం మీద ఇస్త్రీ పెట్టి పెట్టాడంట అంటే ముక్కలుగా కోసి చంపడం ఇవన్నీ మనం వినేసాం మళ్ళీ అది చెప్పాలనుకోవట్లేదు ఆల్రెడీ విన్నాం మనం ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్లో పెట్టడం మొక్కలుగా కోసి బ్యాగులో పెట్టడం లేదా రకరకాల ప్రాంతాల్లో వాటిని పారేయడం ఇవన్నీ మనం చూసాం అంటే ఉన్మాదం చదువుకున్న వాళ్ళే వివాహం చేసుకున్న వాళ్ళే పెద్దవాళ్ళే బుద్ధి వాళ్ళే అనుకుంటాం కానీ ఎలా మారిపెడిచు సొంత భార్యని కూడా చంపే స్థాయికి వెళ్ళిపోతున్నారండి ఏం చేశాడంట మర్మావ్యం మీద ఇస్త్రీ పెట్టి పెట్టాడు పెట్టాడ చూడండి ఎంత ఘోరం ఇంకెక్కడా పెట్టకూడదా మొహం మీద పెట్టచ్చు చేయి మీద పెట్టచ్చు బాడీ మీద పెట్టచ్చు అంటే ఎలాగ క్రూరంగా హింసిస్తున్నాడో చూడండి అజ్ఞాని కాదా అంటే వాడెవడో అలా చేశాడు నేను అలా చేయనండి నేను ఏదో చంపదెబ్బ కొడతాను అనుకుంటే పొరపాటు మన మనసు దేవునికి దూరంగా జరిగిపోతూ దేవునికి నచ్చలేనివి చేసినప్పుడు మనం కూడా కిరాతకులమే దేవుడు చెప్పిన మాటల ప్రకారం చేయని ప్రతి ఒక్కడు కిరాతకుడే అలా చేసిన వాడే మొక్కలుగా కోసిన వాడే కిరాతకుడు అనుకుంటే పొరపాటు అండి స్త్రీల విషయంకి వచ్చేసరికి భర్తలను మార్చేస్తున్నారు ప్రియుడి కోసం భర్తను చంపేసిన వాళ్ళు ఉన్నారు ఒక ఆమె అయితే భర్త స్థానంలో భర్త మరి చనిపోయాడు హాస్పిటల్ ఉన్నాడండి ఆ భర్త స్థానంలో ప్రియుని తెచ్చి ప్లాస్టిక్ సర్జరీ చేయించాలనుకుందంట భర్త మొహాన్ని తెచ్చి భర్త యొక్క చర్మాన్ని తెచ్చి ఇతను అంటించి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా భర్తలాగా చలామణి చేయడానికి ఇంట్లో ఉంచుకోవడానికి ప్లాన్ చేసిందట స్వరాన్ని బట్టి తన సహోదరుడు గుర్తించి ఇతను మా అన్నయ్య కాదు మా వదిన మరి ఈ విధంగా రాంగ్ చేసిందని బయటపడడం జరిగింది ఆమె జైల్లోకి వెళ్ళిపోయింది అంటే ఎలా మారిపోతున్నారు సొంత కట్టుకున్న భర్తని మోసం చేస్తున్నారు భర్త కోసం ప్రియుడిని చంపుతున్నారు ప్రియుడి కోసం భర్తని చంపుతున్నారు లేదా ప్రియురాల కోసం భార్యని చంపుతున్నారు అంటే వీళ్ళందరూ ఎవరండి లోకంలో ఉన్నవారు మరింత ఈ విధంగా చెడిపోయి ఉన్నారండి లోకంలో ఉన్నవారు అజ్ఞానులుగా పశువులుగా బిహేవ్ చేస్తారు ఒకప్పుడు విద్య లేనివాడు వింత పశువు అన్నారు కదండి ఏ విద్య లేనివారు చదువుకోవాలండి లోకజ్ఞానం లేకపోతే లోక విద్య లేకపోతే వింత పశువు అండి చదువుకోవాలి నిజమే విద్య లేనివాడు వింత పశువే కానీ నేనంటాను బైబిల్ని బట్టి దేవుని విద్య లేనివాడే వింత పశువు దేవుని విద్య లేనివాడే వింత పశువు ఇది నా మాట కాదు నిర్మియా గ్రంథంలో ఉంటుంది మీకు తర్వాత రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది దొరికితే చూడండి దేవుని విద్య లేనివాడే వింత పశువులాగా బిహే వింత పశువు పశువు ఉంటుంది వింత పశువు ఉంటుంది వింత పశువు ఏం చేస్తాను వింత వింత పనులు చేస్తుంటుంది అర్థమైందండి అసలు మృగం అంటేనే అది మంచి చెడు ఆలోచించదు అలా మనుషుడు మారిపోతున్నాడు ఒక జంతువులా ఇలా ప్రతి మనిషి భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి మారిపోతున్నాడు వలలను ఒగ్గుతాడంట సహోదరుల కొరకు వాడు మారిపోవడమే కాకుండా ఎదుటనున్న సహోదరుల కొరకు వలేస్తాడు అసలు మనం ఎవరి కోసం వలయ్యాలని దేవుడు చెప్పాడండి అండి వారు భూమి మీదకి వచ్చినప్పుడు మీరు ఏ విధంగా మారిపోయి ఎందుకు వాళ్ళ వేయాలని చెప్పారండి లోకాసు వార్త చూడండి ఐదో అధ్యాయం పదవచనం లోకాసు వార్త ఐదో అధ్యాయం వచనం అలాగున్న సీమానుతో కూడా పాలివారైన జబదే కుమారులని యాకోబును యోహాను విస్మయముందిరి అందుకు ఏసు భయపడకుము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవే ఇందువని సీమో అంతా చెప్పాను మరి మేకా గ్రంథంలో కూడా అదే కదండి ఉంది సహోదరుల కొరకు వలలను వొగ్గునంటే ఆ వలలు వగ్గడం వేరే అండి అది నాశనం చేయడానికి మరి సహోదరులను అభ్యంతరపరచడానికి వారి నాశనం చేయడానికి వారి యొక్క అంతం చూడడానికి వారి దోచుకోవడానికి వలలు వగ్గడం మేకా గ్రంథం ఏడో ఏడో అధ్యాయం మూడో వచ్చిలో చదువుకుంది అర్థమైందండి ఇక్కడ చెప్పబడుతుంది మనుషులు పట్టడం వాక్యం అనే వలవేసి పట్టే విష్ విధానాన్ని యేసుక్రీస్ వారు చెప్తున్నారు వాక్యం అనే వల వేసి మనం పట్టాలా ఇలా మనం వెళ్తుంటే ఏమంటున్నారండి ఇప్పుడు వారు మనకు బోధించిన విధంగా క్రైస్తవులమైన మనం బోధించడానికి వాక్యం అనే వల వేసి అనేక మందిని తండ్రికి కుమారులుగా చేయడానికి మార్చడానికి కిరాతకులుగా ఉన్నవారిని మార్చి తన దగ్గరికి చేర్చడానికి మనం వెళ్తుంటే మత అంటున్నారు కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు వల వేయాలండి మనుషుల్ని పట్టువాడవేయుందూ మనుషులను పట్టడం ఏంటండి చేపలను పట్టడం అంటాం కదా అంటే మనుషులు కూడా ఏలికలేని చేపలతో సమానం అన్నాడు కదా అబక్కు గ్రంథంలో మనుషులు కూడా ఒక్కొక్కసారి చేపలతో పోల్చాలి ఎందుకంటే చేప కూడా సముద్రంలో జీవిస్తూ ఉప్పు చేప ఉప్పు అంటించుకోకుండా ఎలా అయితే ఉంటుందో మనుషులు కూడా ఈ లోకమనే ఈ మలినాన్ని ఈ పాపం అనే మలినాన్ని అంటించుకోకుండా ఒక చేప వలె ఉండాలని మనం చేపని ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం అర్థమైందండి అలాగే ఇక్కడ మనుషులను పట్టేవారుగా మనం మారాలి అందుకోసం మనం వల వేయాలి ఎలా వేయాలి వాక్యం అనే వల అది కూడా ఎలా వేయాలి ఎలా అలా వాక్యం చెప్పేస్తే మారిపోతారా ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పాలి దాడి చూండి దండిస్తారు ఒక్కొక్కసారి ప్రేమగా చెప్తారు గద్దిస్తారు శిక్షలు వేస్తారు అంటే ఇదేంటి వల వేసే పద్ధతులు అర్థమవుతుందండి ఎర ఎర వేసి కొన్ని చేపలు పట్టడానికి లోతుగా వెళ్తారు కొన్ని చేపలు పైపైన దొరికితే మరి కొన్ని రొయ్యలు ఏవో పట్టడానికి కొన్ని నెలలే వెళ్తారు అక్కడే దొరికితే అప్పుడే దొరికితే కదండి అంటే ఆఫ్టర్ ఆల్ లోకంలో మనం తినేవి పట్టడానికి ఇన్ని విధానాలు పద్ధతులు మరి మనుషులు పడ్డం ఈజీ అనుకుంటున్నారా మీరు ఇంతమంది రావడానికి కారణం మిమ్మల్ని ఏ విధంగా మరి మన ఆత్మీయ తండ్రి గారు కానీ ఆత్మీయ సహోదరులు ఏ విధంగా పట్టారు ఎంత కష్టపడి ఉంటారు ఏ విధంగా మీకు బుద్ధులు చెప్పి తీసుకొచ్చి ఉంటారు ఆలోచించండి మీరు ఎలా మారి ఉంటారు మనం ఎలా మారి ఉంటాం ఆలోచించండి ఒకసారి అంటే పట్టే పద్ధతి కూడా ఉంది మీ ప్రేమ తెలివితోనూ దేవుని యొక్క శ్రేష్టమైన కార్యాలు మనం ఎలా చేయాలండి మనుషులు పట్టే విధానం మీ ప్రేమ తెలివితోనే ఇది పట్టడమే మనుషుల్ని పట్టడమే మనం దేవుని కార్యక్రమాలు ఈ విధంగా చేయాలని ఎందుకు క్రొత్త నిబంధనలు సూచించారు అంటే ఈ విధంగా చేస్తే మీరు మనుషుల్ని రాబట్ట పట్టగలుగుతారు దేవుని కోసం దేవుని కోసం పట్టగలుగుతారు అపవాది వల వేస్తుంది దిమ్మరించుకుంటుంది ఎప్పుడు దిమ్మరిస్తాం ఎక్కువైపోతే దిమ్మరిచ్చేస్తామండి ఎక్కువైపోయి సంతోషపడి గంతులు వేస్తుందంట మనం వల వేస్తాం ఒక్కటి కూడా పడదు ఒక్క మనిషి కూడా మన మాటల ద్వారా అంటే అర్థమేంటి మన వల వల బాగాలేదా మనం చెప్పే వాక్యం బాగాలేదా లేదా మనం బాలేమా ఇదంతా చూసుకోవాలండి అర్థమవుతుందండి మరి తండ్రి గారు చెప్పినప్పుడు ఎంతోమంది మనలాంటి వాళ్ళు మన తా మన తా మన తండ్రులు మారేరు ఇంతమందిని ఒక మనిషి మార్చగలిగితే మనం ఎంతమందిని మార్చగలిగాం చిన్నప్పుడు చెప్పేవారండి మీరు ఒక ఆత్మని తీసుకురండి ఒక ఆత్మని తీసుకొస్తే మీకు పరలోకం అని ప్రతి ఒక్కరికి ఒక టాస్క్ లాగా ఇచ్చేవారండి బయట సంఘాలు అంటే అమ్మో ఒక ఆత్మని తీసుకొస్తే నాకు పరలోకం అని ఎలాగైనా ట్రై చేసేవారు అది అబద్ధ బోధ అయినా ఆ విధంగా నేర్పేవారు ఇక్కడ చెప్తారు జనరల్గా చెప్పేస్తారు వాక్యంలో మనకు ఖచ్చితంగా ఇలా చేయాలని రూలేం పెట్టరు కాబట్టి మనం చేయట్లేదు అర్థమవుతుందండి కాబట్టి ఇక్కడ మనుషుల్ని ప పట్టాలి అని దేవుడు చెప్తుంటే మనం ఏం చేస్తామంటే ప్రతి మనుషుడు ఏం చేస్తానంటే కిరాతకుడే సహోదరుల కొరకు వల్లను ఒగ్గుతున్నాడు అంటే దేనికి వల్లను ఒగ్గుతున్నాడు నాశనం చేయడానికి అండి నాశనం చేయడానికి మరి అదే మాటను మనం ఇర్మియా గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో కూడా చూస్తాం ఇర్మియా గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో కూడా చూస్తాం నా జనులలో దుష్లున్నారు ఇక్కడ ఆన్సర్ వచ్చిందండి వీళ్ళు ఎవరో బయట అనుకుంటే పొరపాటు నా జనులు అంటున్నాడు దేవుడు ఇప్పటివరకు ఎవరో లోక జ్ఞానం కలిగిన వాళ్ళు అనుకున్నాం కదా కానీ కాదు క్లారిటీ వస్తుంది బైబిల్కి బైబిలే ఆన్సర్ చెప్పాలండి ఐదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన నిర్మయా గ్రంథం చదువు నేను

పక్షి పక్షిని ఎలా పట్టుకుంటారండి పక్షికి ఎదురుగా వెళ్ళి వే వల వేస్తారా అలా వేయకూడదు అంటున్నాడు దేవుడు అది కూడా బైబిల్లో చెప్పాడు వల ఎలా వేయాలో కూడా దేవుడు నేర్పిస్తున్నాడు అండి పంటలు ఎలాగ వేయాలో ఎలాగైతే ఎస్సే మనం చదువుకుంటామో పంటలు ఎలా వేయాలో మనం చదువుకుంటాం దేవుడు ప్రతిదానికి క్రమాన్ని నేర్పాడు తన జ్ఞాన గ్రంథం ద్వారా అలాగే ఇక్కడ పక్షికి ఎదురుగా వేయరు పొంచి ఉండే వేస్తారు వేటగా అలా ఎంత నేగ్గా అంటే నాశనం చేయడాన్ని మాత్రం పొంచి ఉండి పట్టుకుంటారట ఎవరు ఎవరో కాదండి మనుషులు మనమే పట్టుకొందరు ఇరవై ఏడవ కూడా చదువు నేను ఇరవై క్షమించండి ఇరవై తొమ్మిది వచ్చిన చదువు అట్టి వాటిని చూచి అట్టి వాటిని చూచి నేను శిక్షింపక ఉందునా నేను శిక్షింపక ఉందునా అట్టి జనులకు నేను అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుంది ప్రతిదండన దండన చేయకుందునా అదే హోవా అదే హోవాకు నేను వలేస్తాను పట్టుకున్నానంటే ఎలా పట్టుకున్నావు దేవుని కొరకు మార్చి పట్టుకున్నావా ఆ సహోదరుని కానీ ఆ సహోదరుని కానీ లేదా వాళ్ళని నాశనం చేయడానికి నీ వల్లని వగ్గావా వారిని దోచుకోవడానికి వారిని నాశనం చేయడానికి దేవుని తప్పించడానికి వారికి వారికి బాధ కలిగించడానికి వల వేసావా ఆలోచించుకోవాలండి మనం ఇట్టి వాటిని చూసి నేను శిక్షింపకయుందున అంటున్నాడు దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా ఇదే యహోవాకు మళ్ళీ ఎవరనేస్తున్నారు ఇక్కడ ఎహోవా వాక్కు నేనే చెప్తున్నాను అంటున్నాడు దేవుడు నా జన్లలో దుష్టులున్నారు నా జన్లే నా జన్లే ఈ విధంగా మారిపోతున్నారు ఇప్పుడు చెప్పండి విద్య లేనివాడు వింత పశువు లోక విద్య లేనివాడు మరి దైవజ్ఞానం కలిగిన వాళ్ళు కూడా దుష్టులుగా మారిపోతున్నారా అంటే మారిపోతారు మారిపోతారు మనం ఎంతవరకు పోరాడాలండి భూమి మీద ఉన్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఎంతవరకు మనం పోరాడాలి అపవాదితో ఈ లోకంతో పాపంతో ఎంతవరకు పోరాడాలి బాప్తీసం తీసుకున్నంతవరక తీసుకున్న తర్వాత ఇంక పోరాటం లేదా అసలైంది అప్పుడే స్టార్ట్ అవుద్దండి అప్పుడే మీరు టార్గెట్లో ఉంటారు ఎప్పుడైతే మీరు ఫ్రెష్గా చూడండి మన ఫీలింగ్స్ కూడా ఎలా ఉంటాయి మొహం ఏదో మరి పరలోకం వెళ్ళిపోతున్నట్టే నిజంగా అలా ప్రతి ఒక్కరు అలా ఫీల్ అవుతారండి బాప్తీస్ని తీసుకున్నప్పుడు నేను అలాగే ఫీల్ అయ్యేదాన్ని అంటే ఫ్రెష్గా నీట్లో చూస్తున్నప్పుడు దేవుడు మనల్ని అలా చూస్తున్నట్టు అలా పరలోకం తీసుకెళ్ళిపోతున్నట్టు కొన్ని రోజుల వరకు అబద్ధం ఆడము కొన్ని రోజుల వరకు తప్పులు చేయము చాలా పవిత్రంగా ఉంటాం తెల్ల బట్టలే వేసుకుంటారు కొన్ని సంఘాల్లో అయితే తెలుసా మీకు బాప్తిసం తీసుకునేటప్పుడు ముందే బట్టలు తెచ్చుకుంటారండి తెల్లవే వేసుకుంటారు అంటే బాప్తిసం ద్వారా మన పాపాలు కడిగి వేయబడ్డాయి అంతటితో మనం ఆగిపోతామా అంటే మరలా మనం తప్పులు చేస్తూ ఉంటాం అలాగని చేసుకుంటూ పొమ్మని కాదు కానీ చేస్తూ చేస్తూ మనం ఒకనాటికి వచ్చేసరికి ఏం చేయాలి దాన్ని ఎదిరించాలి అపవాదిని ఏం చేయాలి ఎదిరించాలి ఆ వలలో పడకూడదు వాడి వల్ల పడకూడదు అలాగే వాడి స్వభావం కలిగిన మనం కిరాతకులుగా మారి ఎదుటివారిని పడగొట్టకూడదు మనం వాడి వల్ల పడకూడదు ఎదుటి ఎదుటివాడిని మనం పడగొట్టకూడదు ఎదుటి వాళ్ళని మనం దేవుని కోసం పడితే పర్వాలేదు దేవుని తప్పించడానికి మనం పడగొడుతున్నాం అనుకోండి అప్పుడు మనం ఎవరి వల్ల ఉన్నట్టు అపవాది వల్ల ఉన్న గుర్తు అర్థమవుతుందా నా మాటలు మనమేదో వల వేసేస్తున్నాం వలలు ఒగ్గుతున్నాం అనుకుంటున్నాం కదా కానీ మనం వలలు వేసేటట్టుగా సహోదరుల కొరకు వారిని నాశనం చేయటం కోసం వారి దేవుళ్ళని నడిపించకుండా మనం చేస్తున్నామంటే మనం ఎవరు ఆదేశానుసారం పనిచేస్తున్నాం అపవాది దాని యొక్క బుద్ధులు దాని యొక్క ఆదేశానుసారం మనం పనిచేస్తున్నాను మర్చిపోకుండా ఇలా ఉన్న ప్రతి ఒక్కరు కిరాతకులే అజ్ఞానులే అనాగరికులే పశువులే మృగాలే ఇంగ్లీష్లో అయితే ఏమన్నానండి బ్రూట్ మనం తిడుతుంటాం మన పిల్లల్ని కానీ లేదా బాగా మనకి మరి ఇబ్బంది పరిచే వాళ్ళని ఏం తిడతాం ఒరే బ్రూట్ నువ్వు అంటాం అంటే అర్థం ఏంటి పశువు అనువు జ్ఞానం లేదా అని తిడుతూ ఉంటాం మరి ఈ విధంగా దేవుడే అంటున్నాడా మేకా గ్రంథంలో ఇంగ్లీష్ బైబిల్ ఏముందండి కిరాతకుడు అంటే ఒకసారి చూడండి మరి మనం ఏం చేయాలండి మరి సహోదరుల కొరకు వల్లని వగ్గాల స మనుషులను పట్టాలా వల్ల వేసి వాక్యం అనే వల వేసి మనుషులను పట్టాలని మనం లోకాసు వార్త ఐదోజం పదో వచనంలో చదువుకున్నాం ఇంకా ఏం చేయాలి సహోదరుల కొరకు వల వేయకూడదు కానీ దేవుని కొరకు వారిని పెంచుట కొరకు మనం మేలు చేయాలి వారిని ఏ విధంగా మనం నడిపించాలి దేవుల్లో అనేది మనం ఆలోచిస్తూ ఉండాలండి మరి క్రొత్త నిబంధనలు ప్రతి దానికి మనకి ఆన్సర్ క్రొత్త నిబంధనలు పాత నిబంధనలు ఉన్న ప్రతి దానికి సర్వసత్యంకి మనకి ఆన్సర్ దొరుకుతుందండి కోరిన రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన కోరిన రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఎవడును తన కొరకే కాదు కొరకు మేలు చేయ చూచుకునవలెను ఎవడును తన కొరకే కాదు క్రైస్తవులమైన మనం మరి వాక్యం అనే వాళ్ళ ద్వారా పట్టబడిన మనం ఏం చేయాలండి మన కొరకే తన కొరకే కాదు ఎవరును ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొని వాళ్ళను మేలు అంటే ఏంటండి బైబిల్ ఇచ్చే డెఫినేషను మేలు చేయని అలాగ అలాగే చేయని వానికి ఏం కలుగుతుందన్నారు పాపము కలుగును మేలు చేయాలి మేలు అంటే ఏంటి దేవుని వాక్యం అందించడం వారిని దేవుని కొరకు ఎదిగింప చేయడమే అవసరమైనవన్నీ మనం చేయాలండి దీని కొరకు ప్రపంచాన్ని దేవుని కొరకు ఏ విధంగా ముందుకు నడిపించాలనే ఆలోచనలతోనే మనం ఉండాలి తప్ప ఎదుటివారి కొరకు మనం కీడు చేయ చూచుకొనకూడదు వలలు వగ్గకూడదు పక్షి వేటగాండ్రు పొంచి ఉండినట్లు పొంచి ఉండకూడదు అపవాది వలలో మనం పడకూడదు వాడికెందుకు మనం మెజారిటీ ఇవ్వాలి వాడికెందుకు మనం గెలుపు ఇవ్వాలి మనల్ని వాడు వల్ల వేసుకుని వాడు సంతోషించడానికి ఆ భూమి మీదకి వచ్చాం వాడి వల్ల మనం పడిపోవడానికే భూమి మీదకి వచ్చామని చెప్పండి లేదండి దేవుని దగ్గరికి వెళ్ళడానికి వచ్చాం భూమి మీదకి అది మర్చిపోయి మనం ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు తన మాటల ద్వారా మనల్ని ముందుకు తీసుకువెళ్తున్నాడు గుర్తు చేస్తున్నాడు మనం మర్చిపోయినప్పుడు మన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మన టీచర్స్ గుర్తు చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ దేవుడు తన గ్రంథం ద్వారా తన మాటల ద్వారా మనల్ని బలపరుస్తూ గుర్తు చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నాడు అండి మరొక మాటను మనం చూడగలిగితే దేవుడు అందుకే ఏ మనుషుణ్ణి నమ్మొద్దు అన్నారండి ఏ మనుషుణ్ణి మనం నమ్మకూడదు ఏంటండి నమ్మకుండా అందరినీ అనుమానించుకుంటూ ఉండాలా అండి అనుమానించుకుంటూ ఉండమని చెప్పట్లేదండి ఏ మనుషుల్ని నమ్మకూడదంటే వారిని దేవుల్లో ఉంచడం వరకే కానీ ఎక్కువగా లోకంగా మనం స్నేహం చేయకూడదు లోకంగా మనం వారితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకూడదు కొంచెం జాగ్రత్త జాగ్రత్త కలిగి ఉండాలి ప్రతి ఆత్మను నమ్మక అంటాడు చూడండి యోహాన పత్రిక మొదటి యోహాన పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచనం యోహాన మొదటి పత్రిక యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచనం ప్రియులారా ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గను లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఎవరెవరు బయలుదేరి ఉన్నారంట లోకంలో ఎవరెవరు ఉన్నారు అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలో లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ప్రతి ఆత్మను ఆత్మ అంటే శరీరంతో ఉన్న వాళ్ళని అంటున్నారండి ఇక్కడ మన పేరు మన ఆత్మకే కదా ఆత్మగా తిరుగుతున్న వాళ్ళ కోసంగా అసలు భూమి తిరుగుతారేట ఆత్మలు అంటే మనమే ప్రతి మనిషిని నమ్మకాన్ని పెట్టుకోండి మీకు అర్థం అవ్వాలి ప్రతి ఆత్మను నమ్మక మరి జీవనాన్ని కానీ జాన్సన్ అని భలే పిలుస్తారండి జీవన్ బాబు కదా ఏమని పిలుస్తారండి జీవాత్మ అని పిలుస్తారు నిజంగా కాదు జీవాత్మ ద్వారా మనం భూమి మీదకి వచ్చాం అలాగే ఇక్కడ ప్రతి అంటే మీకు అలా అర్థం అవ్వాలని చెప్తున్నాను ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి ఎప్పుడు మీరు పాంగుంటారు ఉంటారు ఎప్పుడు మీరు కలిసిమెలిసి ఉంటారు అనుమానించమని చెప్పట్లేదు ముందు గ్రహించండి వారు ఎలాంటి వారు వారు భక్తులేనా వారు దేవునిలో ఉంటారా మిమ్మల్ని దేవుని తప్పిస్తారా చూసుకోవాలి అది భార్య అయినా భర్త అయినా స్నేహితులైనా చుట్టుపక్కల ఉన్నవారైనా సహోదరులైనా అర్థమవుతుందండి దేవుడు చెప్తున్న మాట ఇది నా మాట కాదు ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి పరీక్షిస్తున్నాం మనం ఎవరి పడితే మా ఎవరి పడితే వాళ్ళతో మాట్లాడేస్తాం ఎవరు బడితే వాళ్ళ మాటలు నమ్మేస్తాం ఏది చెప్పగా నమ్మేస్తాం చెవి ఏం చేయాలని మనం చదువుకుంటాం యోగ గ్రంథంలో మాటలను పరీక్షించాలి చెవి ఏం చేయాలండి చెవి ఏం చేయాలి చెడ్డ మాటలు సినిమా మాటలు లేకపోతే దేవుని మాటలు అన్నీ వినడానికి చెవు ఉంది అన్నీ వినేస్తాం అంతవరకేనా మనం కాదు పరీక్షించాలి ఈ పడి ఏ మాట వెళ్తుంది అది ఎంతవరకు నిజం నేను చెప్తుందైనా అది బైబిల్లో ఉందా లేదా వాక్యమైనా పరిశీలించాలా మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకున్నారంటే అర్థం ఏంటి చెవి మాటలను పరీక్షించాలి ఎందుకు ఆ యొక్క ఆత్మ మాటలను బట్టే కదండి తెలుస్తుంది ఏదైనా మనకి ఎలా తెలుస్తుంది ముసుగు వేసుకొని నెమ్మదిగా ఉంటే మంచిదే అని అనుకుంటారా దొంగలను చూడండి జైల్లో చంపించిన వాళ్ళు ఎలాగ ఉంటారు తెలుసా ఆర్డర్ చేసిన వాళ్ళు అమాయకంగా ఉంటారండి కావాలంటే మీరు గమనించండి ఎన్నోసార్లు డాడీ గారిని చెప్పడం జరిగింది నిజంగా మొహాలు చూస్తే అలాగే ఉంటారండి చాలా వీడా చేశాడు అనుకుంటాం నిజంగా అలా అలా పెడతారో లేకపోతే అలా ఉన్న వాళ్ళని మార్చేసింది మార్చేసిందనుకో అందరూ దేవుని పెళ్ళే కదండి ఒకప్పుడు అందరం యథార్థవంతం యదార్థంగా పుట్టిన వాళ్ళు ఆ తల్లి గర్భంలో బిన్లాడనిగాడు కూడా తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఎవరు యథార్థవంతుడే దేవుడు అంటున్నారు కదా ప్రసంగీ గ్రంథంలో ప్రతి మనిషి ప్రతి ఒక్కరిని నేను యథార్థవంతులుగా పుట్టించాను ప్రతి మనిషి మంచివాడండి కానీ అదే దేవుడు కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారని బాధపడుతున్నారు అదే దేవుడు మేకాగ్రంథంకి వచ్చరికి ఏం చెప్తున్నారండి ప్రసంగి తర్వాత మేకాగ్రంథంకి వచ్చారు ప్రతి మనుషుడు కిరాతకుడు అయిపోయాడు ఎవరితో చెప్పుకున్నారు బాధ ప్రవక్త ద్వారా వ్రాయిస్తున్నారు మళ్ళీ మనతోనే బాధలు చెప్పుకుంటున్నారు అంటే మనతో ఎందుకు చెప్తున్నారు ఏ నువ్వు నాతోనే ఎందుకు చెప్తున్నావు అంటాం అంటే ఎవరితోనైతే చెప్తున్నా వాళ్ళ ప్రాబ్లం ఉంది కాబట్టి అర్థమవుతుందండి నాతోనే ఎందుకు చెప్తున్నావు అంటే అర్థం ఏంటి దేవుడు మనతోనే ఎందుకు చెప్తున్నాడు మనలోనే ప్రాబ్లం ఉంది మనతోనే ఆయన బంధం మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి కాబట్టి మనం మారి ఆయన దగ్గరికి రావాలి కాబట్టి మన మార్పు కోసం ఆయన నువ్వు ఇలా ఉన్నావు ఇలా ఉన్నావు ఇలా ఉన్నావు అని చెప్తున్నాడు ఇది మనం నన్ను అలాగ అంటారు అదే మనిషి ఎవరైనా అన్నారనుకోండి మనం ఏమైపోతాం ఫీల్ అయిపోతాం చిన్నోడు జాన్సన్ వచ్చి నన్ను అన్నాడు అనుకోండి ఏ నువ్వెంత నీ చదివెంతా నువ్వెప్పుడు నేర్చుకున్నా నేనెప్పుడు ఎంపీటీ చేసాను అని అంటాను నేనైతే కదండి లేకపోతే నాకంటే పెద్దవాళ్ళు వచ్చి అన్నారు అనుకోండి నేను అలా చేయలేదండి అంటా నేను ఇక్కడ అంటుంది ఎవరు తప్పించుకోవడానికి లేదు లాస్ట్లో అంకుల్స్ ఇద్దరు మాట్లాడేస్తున్నారు కామ్గుండండి ఏంటి మీ ప్రశ్నలు నన్ను అడగండి మీకు ప్రశ్న వస్తే లాస్ట్లో చెప్తాను మాకు డిస్టబెన్స్ అవుతుంది ఏం చెప్పాను పెద్దవారు లోకంలో మన తల్లిదండ్రులు చెప్తే మనం వింటామండి ఒకవేళ భర్త చెప్తే భర్తని గ్రిప్లో పెట్టేసుకుంటాం భర్త మాట అసలు వినము మనకేంటంటే రోజు కనబడతాడేమో చీప్గా చూస్తామండి ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే చీప్ లుక్ భర్త అనగానే అంటే అన్నీ ఇస్తేనే భర్త ఏమి ఇవ్వకపోతే భర్త కాదు ఈ ఈ యొక్క నానుడు ఉంది లోకంలో కానీ ఇక్కడ దేవుడు అందుకే వాళ్ళ ద్వారా చెప్పించాలి డైరెక్ట్గా మనం మారము వినం కాబట్టి దేవుడే తన గ్రంథం ద్వారా క్రీస్తు పూర్వమే వ్రాయిస్తున్నాడు తెలుసండి కనుక ప్రతి ఆత్మను నమ్మొద్దు అంటున్నాడు దేవుడు పరీక్షించండి పరీక్షించండి ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించండి అని అంటున్నాడు మన ఏంటి పరీక్షించుకుంటూ ఎదుటివాని కొరకు మేలు చేసుకుంటూ అంటే అలాంటి వాళ్ళని కూడా మార్చడానికి ప్రయత్నించాలి దేని ద్వారా మారుస్తాం వాక్యం ద్వారానండి భరిస్తూ వాక్యం ద్వారా మనం మార్చుకుంటూ వెళ్ళాలి తప్ప మనం ఇంకేదో ఇంకేదో దేని ద్వారా మార్చడానికి శక్తి కలిగింది ఏంటి ఆత్మను మార్చడానికి శక్తి కలిగింది ఏంటండి వాక్యమే జ్ఞానం ఉంటేనే ఆ కిరాతకత్వం పోతుంది జ్ఞానం లేని ప్రతివాడు పశువే ఎవరైతే జ్ఞానం నేర్చుకోలేదో వాళ్ళు ఇక్కడ రాసుకోవాలి నేను పశువుని అర్థమైందండి గుర్తు పడిపోతుంది దేవుడు కూడా మనల్ని అలాగే చూస్తాడేమో అని నేను అనుకుంటాను నా ఫీలింగ్ దైవజ్ఞానం లేని ప్రతి ఒక్కరిని దేవుడు వీడు భూమి మీదకి వీడిని పంపించాను నా జ్ఞానం నేర్చుకోకుండా తిరుగుతున్నాడేటి ఆవారహంలాగా అని అనుకుంటాడేమో ప్రతి స్త్రీని కానీ పురుషుని కానీ అని నా ఫీలింగ్ అండి అనుకోరా దేవుడు ఆయన గ్రంథం ఎన్నో వేల సంవత్సరాలుగా కష్టపడి అనాదిగా దాచి ఉంచిన మర్మాల్ని యేసుక్రీస్తు వారిని పంపించి గ్రంథాన్ని విప్పించి చెప్పించి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అనేక మంది భక్తుల ద్వారా ఆయా కాలాల్లో వ్రాయించిస్తే మనం ఆ జ్ఞానాన్ని బుర్రలో పెట్టుకోకుండా దాని ప్రకారం జీవించకుండా మరి మనం ఆ వాటి ప్రకారం బ్రతకకుండా ఆయన దగ్గరికి వెళ్లకుండా వాడి వల్ల గిలగిల గింజుకుంటున్నాం అనుకోండి దేవుడు చూసి అయ్యో వాళ్ళు పడిపోయా ఉండి చెయ్యిస్తానని లా లాగుతాడండి ఒక్కసారి వాళ్ళలో పడిపోతే మళ్ళా రావడం కష్టం నేను చెప్పారు కదా రోమపత్రిక చెప్పినప్పుడు రోమపత్రికలు చెప్పారు కదా డాడీ ఏం చెప్పారు భ్రష్ట మనసుకు ఎవరు అప్పగించొస్తారు దేవుడే అప్పగిస్తే ఎవరండి దేవుడు మూయిగా ఎవరు తీయలేరు తెలుసా నావాహు గారు వాడని ఎవరు వేశారు దేవుడే వేశారు అందుకే ఎవరు తీయలేదు అంటే నోవా గారు మనిషి కాబట్టి వాళ్ళ బామ్మర్దో వాళ్ళ అత్తయ్యో లేకపోతే ఎవరెవరు చుట్టాలు వస్తే తీసేస్తారేమో తలుపు దేవుడే తలుపేశారు నోవా గారు వేసుకోమని చెప్పొచ్చు కదా చెప్పలేదండి దేవుడే వేశారంట డోరు అర్థమైందా అంటే దేవునికి దేవుడు మరి ఇక్కడ భ్రష్ట మనిషికి దేవుడే అప్పగిస్తే ఎవరు ఎవరు తీసుకురాగలరు చెప్పండి అంటే దేవుడు ఇంకా వెక్స్ అయిపోతారని అర్థం ఒక్కసారి కాదు వద్దు అని అనుకుంటే దేవుడు మనసుని మనం ఆ విధంగా నొప్పిస్తే దేవుడే మనల్ని రప్పించలేకపోతే మన పరిస్థితి ఏటి చెప్పండి నువ్వు వెచ్చగానూ చల్లగానైనా ఉండగా నులివెచ్చిగా ఉన్నావు అప్పుడు నీ మీద నేను ఉమ్మివేయ ఉద్దేశించు అన్న సంగములతో చెప్తున్నాడు ప్రకటనానందంకు వచ్చేసరికి దేవుడే ఉమ్మివేస్తే ఓ సుమ్మె కదా తుడిచేసుకుంటాను అని అనుకుంటున్నారా కాదండి దేవుడు వేయడం అంటే విసర్జిస్తాడని అర్థం చెప్తున్నాను ఆయన మూయగా ఆవుడును తీయజాలడు ఆయన తీయగడును ముయ్యజాలడు ఆయన అంత గొప్పవాడు మనల్ని నరకానికి పంపించే శక్తి ఆయనకే ఉంది మరి ఆయనే కదా మనల్ని తన దగ్గరికి ఆకర్షించుకోవాలి ఆకర్షణలో ఉన్నామా సంఘంకి వస్తాను కదండీ మరి ప్లేస్ ఈ ప్లేస్ నాదే ఇంక నేను ఇక్కడే ఉంటాను ఇక్కడి నుంచి డైరెక్ట్గా ముసలి అయిపోతే చచ్చిపోయి అక్కడికి వెళ్ళిపోతాను పరదేశ అక్కడ నుంచి అబ్రహాం గారు రొమ్మను అనుకుని అక్కడి నుంచి పర్లా ఇదే కదండి మన ప్లాన్ మన మనసులో ఈ విధంగా ఫీల్ అవుతూ ఉంటాం నేను అన్నిట్లో ఉన్నాను నేను అన్ని దేవుని కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి ప్లేస్ కన్ఫామ్ కన్ఫర్మే కానీ ఈ మధ్యలో వల్ల పడిపోతున్నావేమో చూసుకోవాలండి మనం ఎందుకంటే వాడు ఎంతవరకు మనకి ఎలా వేస్తూ ఉంటాడు గాలో మనం బ్రతుకున్నంత వరకు ఏ క్షణమైనా వాడు వల్ల పడకపోతామా అనే ఆశతో ఎదురు చూస్తున్నాడు వెతుకుచూ తిరుగుచున్నాడంట ఎలా తిరుగుతున్నాడండి వెతుకుతున్నాడు దేవుడు గారి విషయం రాస్తూ నేను గారిని కనుగొంటిని ఎవరెవరు ఎవరు మంచివారు ఉన్నారు ఎవరు మంచివారు ఉన్నారని దేవుడు కనుగొంటున్నాడు అందరు మనుషుల్లో అలాగే ఇక్కడ అపవాదం ఏం చేస్తున్నాడు అందరినీ వేది ఎవడు పడతాడు ఈరోజు ఎవడు పడతాడు ఈ క్షణం ఎవరు పడతాడు ఈ క్షణం ఎవరు పడతాడు నా వల్ల అని గంతులు వే ఇలా వెళ్ళగానే పడిపోతున్నా అనుకోండి టపా 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 అందరం పడిపోతున్నాను అనుకోండి అక్కడికి ఎలాగుంటుందండి గంతులు గంతులు వేస్తున్నాడంట కనుక ఇదంతా మన వెనకాతలు కనబడకుండా జరుగుతున్నది ప్రాసెస్ ఇది నేను చెప్తుంది కాదు దేవుడు చెప్తున్న మాట ఇంత కథ నడుస్తుంది వెనకాతల వాస్తవంగా జరుగుతుంది కథ అన్నాను క్షమించండి ఇంత వెనకాతల ప్రాసెస్ జరుగుతుంది ఇదంతా మనం ఆలోచిస్తున్నాం భయం ఉందా గజగజలాడుతున్నామా పరీక్ష పాస్ ఫెయిల్ అయితే గజగజలు ఆడిపోయి ఆత్మహత్య చేసుకుంటాం ఏదైనా మనం అనుకున్నది జరగకపోతే బాధపడిపోతాం లేదా మన వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే హార్ట్ ఆగిపోద్ది దీనికి భయపడుతున్నారు మీరు లోకంలో చిన్న చిన్న వాటికి భయపడుతున్నారా కాదండి మనం నరకానికి వెళ్ళిపోతామేమో నిత్యము భయపడుతూ మరి దేవుని కోసం బ్రతకాలండి లుకాసు వార్త ఏడో అధ్యాయం ఇరవై మూడో వచనలో చూస్తే లకాసు వార్త ఏడో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో చూస్తే చూడండి నా విషయమే అభ్యంతర పడనివాడు ధన్యుడు ఇది కాదు నైనా కోరిన రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం ముప్పై రెండు కొరిందీలు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం ముప్పై రెండు యూదులకైనాను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమనికైనాను అభ్యంతరం కలుగ చేయకుడి ఏ సహోదరునికి మనం అభ్యంతరం కలుగ చేయకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు అండి అభ్యంతరం అంటే ఎలా కలుగు చేస్తాం అభ్యంతరాలు అభ్యంతరాలు రాక తప్పవు కానీ అభ్యంతరములు ఎవరి వలన వచ్చినా వానికి శ్రమ వాడికి వాడి మెడకు పెద్ద రాయి కట్టి సముద్రంలో పడవేయబడాలి పడవేయాలి అంటారు యేసుక్రీస్తు యోధా యసుక్రియత్ ఏం చేశారండీ యేసుక్రీస్తువాన్ని అప్పగించేశారు అభ్యంతరకరంగా ఉన్నాడు ఏమైంది అతని గతి ఇక్కడ దేవుని సంఘానికి యూదునికైనాను గ్రీసు దేశస్థునికైనా అంటే అక్కడ యూదుడు ఇస్రాయేల్ దేవుని కుమారుడు అనుకోండి గ్రీసు దేశస్తులంటే అన్యులు కడకు దేవుని సంఘమునికైనా మన అభ్యంతరము కలుగ చేయకూడదు దేవుని పిల్లలైన వారు దేవుని సంఘానికి అభ్యంతరం కరుగు చేయకుండా సమస్తమును ఆ పై వచనం మనం చూస్తే అండి సమస్తమును దేవుని మహిమ కొరికే చేయడి ముప్పై వచనం చదువునైనా ముప్పై వచనం కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసిన దేవుని మహిమ కొరకు చేయడి భోజనం చేసిన పానం చేసిన మరి కొంతమంది ఏం చేస్తారండి మాంసం తిన్నా దుమ్ములు కట్టుకుంటారా అంటారు ఈ సామెత విన్నారా మీరు మాంసం తిన్నారని దుమ్ములు మేళలో వేసుకుంటారా వేసుకోరు కదా అలాగే మనం ఎవరికి అభ్యంతరకరంగా ఉండకూడదండి ఏదైనా అభ్యంతరకరంగా మనలో ఎదుటి వ్యక్తికి కనిపించి వారు దేవుని తొలగిపోతున్నారనుకోండి బాధపడుతున్నారనుకోండి అయ్యో నాలో ఇది ఉందా దీన్ని బట్టి ఆ వ్యక్తి తొలగిపోతున్నాడని మనం దాన్ని తీసేసుకోవాలంటున్నాడు అవసరమైతే దాన్ని తీసేసుకోవాలి ఎందుకు మనుషులను పట్టడం అంటే ఇదే వాక్యం చెప్పి మార్చేయడం కాదు వాక్యం చెప్తూ మన ప్రవర్తన ద్వారా మన మాటల ద్వారా మన యొక్క చర్యలు క్రియల ద్వారా కూడా వారిని మనం పట్టాలి ఇది ఎంతో బాధ్యతతో కూడుకున్నది ఇది మన మరణ పర్యంతం వరకు చేయాల్సింది ఒక ప్రక్క మనం ప్రతి ఆత్మని పరీక్షించాలి మనం తప్పిపోకుండా అపవాది వల్ల పడకుండా చూసుకోవాలి ఇక్కడ ప్రతిదీ దేని కొరకు చేయాలన్నాడు ముప్పై ఒకటి వచ్చినా భోజనం చేసిన్నా పానం చేసిన్నా అర్థమవుతుందండి చాలామంది ఏం చేసినా దేవుని పేరటే చేస్తారండి ఏది ఖర్చు పెట్టినా తింటే గారెలే తినాలి వింటే చెప్పకండి లైవ్ వెళ్తుంది కదా తెలుసు కదా కానీ దాన్ని ఎలా మార్చారంటే ఒకప్పుడు ఇక్కడ వాక్యం చెప్పినా అన్న పేరు చెప్పను కానీ ఏం చెప్పారంటే మాకు సెమినార్లో అక్కడ చెప్పారు తింటే తింటే గారలే తినాలి ఖర్చు పెడితే దేవుని పనికే ఖర్చు పెట్టాలంట బాగుందా ఇది బాగుంది కదండి ఆ మాట బాగున్నే మనం తీసుకోవాలి అది ఎవరు చెప్పినా సరే ఏ సంఘం వాళ్ళు చెప్పినా ఎక్కడ చెప్పినా మంచి అనేది ఎక్కడున్నా మనం తీసుకోవాలి శాస్త్రవేత్త చెప్పినా కూడా శాస్త్రవేత్త చెడ్డోడు అలా అనుకోకండి మంచి చెప్తే తీసుకోండి వాడిని అనుసరించట్లే వాడు చెప్పిన మాటను తీసుకున్నారంటే అర్థమవుతుందా మీకు కనుక ఇక్కడ మీరు భోజనం చేసినను పానం చేసిను మీరేమి చేసిన సమస్తంను దేవుని మహిమ కొరకు చేయడి చూడండి మనలో చాలామంది ఎక్స్ట్రా రూపాయి ఉందనుకోండి దాచేస్తారండి చిన్నపిల్లలతో సహా మన దగ్గర అలా నేర్చుకున్నారు చాలా మంచి పని అండి అది చాలా మంచి పని ఎక్స్ట్రా ఏదైనా ఇచ్చామనుకోండి డబ్బులు చిన్నపిల్లలు కొంతమందికి డబ్బులు ఏదైనా ఇస్తే దాచేస్తారు దేనికమ్మా దాస్తున్నా అయినా కొనుక్కుంటా చాక్లెట్లను కాదు చందా ఇయ్యాలి మరి స్థలం కోసం ఇప్పుడు నుండి స్థలం కోసం ఇవ్వాలని దాచుకునే పిల్లలు కూడా ఉన్నారండి మీ పిల్లలే కానీ మీరు దాస్తారా పెద్దవాళ్ళు అండి దాయరు చిన్న పిల్లలు మాత్రం ఏది ఎక్స్ట్రా పది రూపాయలు ఎక్స్ట్రా ఉంటే అది అలాగే డిబ్బిలో పడేస్తారండి దేవునికి ఇవ్వాలి నేను ఎందుకు ఈ మనసు వచ్చిందంటే ఏది చేసినా ఖర్చు పెడితే దేవుని పనికే ఖర్చు పెట్టాలట అలాగే వింటే మనం దేవుని మాటలే విందాం ఖర్చు పెడితే దేవుని పనికే ఖర్చు పెడదాం అలాగే సంఘానికి వృద్ధి సంఘ వృద్ధిలో మనం తోడ్పడతాం అభ్యంతరకరంగా ఉండకూడదు ఎందుకంటే ఇలా ఉంటే దేవుడు తిరిగట కట్టి ఎక్కడ పడేయమన్నాడు సముద్రంలో సముద్రంలో మనల్ని పడేస్తా అన్నాడు కానీ మనం కడకు ఎక్కడ పడవే పడతామండి అగ్నిగుండంలో పడవే పడతాం ఆ అగ్నిగుండంలో పడవే పడకుండా ఉండాలంటే దేవుడు చెప్పిన మాటలన్నిటిని మనం పాటించాలండి దేవుడు చెప్పిన మాటలన్నీ పాటించాలి మరి పాత నిబంధనలోనే అన్నారండి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అందరూ యసుక్రీస్తు వారు వచ్చేసరి కదా అందరూ మారిపోారండి మొదటి శతాబ్దంలో వాక్యం వచ్చిన తర్వాత మనుషులందరూ వెలుగులోకి వచ్చారు క్రీస్తుని వెలుగుదరికి వచ్చారు మారిపోయారు అని మనం అనుకుంటే పొరపాటు అండి చూడండి రోమపత్రిక మొదటి వందేలలోనే ఏమైపోయారు చూడండి ఏమని దేవుడు వ్రాయిస్తున్నారు చూడండి రోమపత్రిక మూడాధ్యాయం పదవచను రోమపత్రిక మూడాధ్యాయం పదవచను ఇందును గుర్చి వ్రాయపడినది ఏమనగా నీతిమంతుడు లేడు లేడు దేవుడిని వెదవాడు నీతిమంతుడు ఒక్కడు లేడంట ఒక్కడునూ లేడనే పదం ఉందండి ఉందా మీకా ఏడు ఏడు రెండులో అక్కడ కూడా ఒక్కడునూ లేడు ఏంటండి దేవుడికి ఏ కాలమైనా పన్నెండవచనంకి వచ్చేసరికి ఇందులో రోమా మూడు పన్నెండులకు వచ్చేసరికి మేలు చేయవాడు ఒక్కడు దేవుడేమో మేలు చేయమంటున్నాడు ఎక్కడేమో ఒక్కడ్ లేడు అంటున్నాడు దేవునికి నిరాశ ఎదురవుతుందండి వందల వందల సంవత్సరాలు ఎదురు చూచినప్పటికీ దేవునికి ఏం ఎదురు ఎదురవుతుంది మన వల్ల నిరాశ ఎదురవుతుంది ఇంతలాగా టార్చర్ చేస్తున్నాం కదండి దేవునికి మనం నేను చేయట్లేదండి నన్ను కలపకండి అని మీరు మీకు మీరు చేతులు జోడించకండి నాతో సహా అందరం టార్చర్ చేస్తున్నాం దేవుడిని అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ ఒక్కడూ లేడని బాధపడుతున్నాడు ఎంత టార్చర్ చేస్తే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా అందుకేనండి పేల పేల పేలమని పడిపోతాయి మన నెత్తి మీద తెలుసా మీకు ఇలా కూర్చుని ఉంటాం ఇప్పుడే కనుక ఏసు రెండవరా అక్కడ వచ్చిందనుకోండి మనల్ని చక్కగా తప్పించేమి కురిపించడు మనం ఎక్కడ ఉంటాం చక్కగా మన మీదే పడిపోతాయి భూమి బద్దలైపోద్ది విశ్వం నాశనం అయిపోద్ది నక్షత్రాలు పడిపోతాయి పరిగెడతాం పరిగెడతాం కొండ దగ్గరికి పరిగెడతాం మో తట్టుకోలేకపోతున్నాను తట్టుకోలేకపోతున్నానని కొండని ఆశ్రయం అడుగుతాం నీకెంత ఎంత దాగుంటాను నేను కొండ ఏమవుద్దటప్పుడు కొండ ఏమైపోద్ది సైడ్కి జరిగిపోద్దట దేవుడికి మనల్ని అప్పగిస్తారు ప్రకృతి అంతా ఆయన దోతలే కదండి ఆయన సేవకులే కదండి కొండ జరిగిపోద్ది ఏమనుకుంటున్నారు ఆ ఇది ఎవరు చూసారండి మీరు చూసారేటి ఏం జరగదండి అలా అనుకొని ఉండండి చక్కగా అలా అనుకొని హాయిగా ఉండండి చక్కగా పెళ్లి జరుగుతుంది మనకి కాబట్టి దేవుని మాటలు నమ్మండి నమ్మాలి మనం అలా జరుగుతుంది అలా జరగకుండా ఆ యొక్క ప్రళయ దినములో మహాభయంకరమైన రాకడ దినములో మనం ఎత్తబడాలి అంటే దేవుని మాటలు ఖచ్చితంగా పాటించాలి తండ్రి గారు చెప్పారు కదా మార్నింగ్ చెప్పేవాడు చేసేవాడై ఉండాలి చేసేవాడు చెప్పేవాడు ఇది ఎప్పటి నుంచో చెప్తున్నారండి కానీ మనలో ఎలా అయిపోతుందంటే చెప్పేవారిగా ఉంటున్నాం కానీ చేసేవారిగా ఉండట్లేదు అలా ఉంటే మనం ఎవరు అండి మంచి మంచి నీతిమంతులు మా మనం ఎవరిమీ కిరాతకులమే మనం ఎవరిమీ టైటిల్ కిరాతకుడు అర్థమవుతుందా ఇది ఎవరికి కనబడుతుంటుంది మనం చూడగానే దేవుడు అనుకుంటాడు అబ్బా పత్రిక వచ్చేసరికి మొదటి వందేళ్ళని ఇలా చెప్పారు పాత నిబంధనలు మీకలా అలా చెప్పారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలేన ఇంకా కిరాతకులుగా ఉన్నాము అంటే అభ్యంతరకరంగా ఉన్నాము అంటే ఇంకా దేవుడు ఎప్పుడు చెప్పుకుంటాడండి గ్రంథం ముగించాడు ఆయన ఇప్పుడు జీవగ్రంథంలో రాసుకుంటాడు సంఘంలో ఉన్న పిల్లలందరూ కిరాతకులు అని రాసుకుంటాడు లేదా ఎవరైతే కిరాతకులు ఉన్నారో వాళ్ళ కోసం పేర్లు రా ఆ పేరు లిస్టులో మనం ఎక్కిందో లేదో మనం చూసుకోవాలండి తెలీదే ఏది మనకు తెలియదు ఇప్పుడు ఏది మనం చూడలేము కాబట్టి మనం చూడలేం కాబట్టి వాక్యం ద్వారా మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలండి స్కానింగ్ చేసుకుంటామా ఏదైనా రోగం వస్తే స్కానింగ్ చేసుకుంటామా వెంటనే వెళ్ళిపోతాం అర్జెంటుగా వెళ్ళిపోతాం రోగం ముదిరిపోద్దేమో అని ఎక్స్రేలు స్కానింగ్లు డాక్టర్ చెప్పలేను కూడా అన్నెసరీ కూడా చేసేసుకుంటామండి చేసేసుకొని అన్ని డబ్బులు ఖర్చు అయిపోయిన తర్వాత అప్పుడు ఏమీ లే మాకు జాన్సన్ చేయించాడండి అన్నశ్రీగా అన్ని టెస్టులు చేయించుకుని ఏదో చిన్న నొప్పి రాగానే ఏమీ లేదని తేలింది అంటే శరీరం మీద మనకి ఎంత ఇది దాన్ని ఏదో అంటారు తెలుగులో ధ్యాస ఎంత ఇష్టం బాబోయ్ కానీ ఆత్మ మీద అస్సలు మనకి ధ్యాస లేదు దేవుని మాటల మీద అస్సలు ధ్యాస లేదండి చివరిగా మరి ఇర్మియా గ్రంథం పదహారు అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు చూసి ముగించుకుందామండి ఇర్మియా గ్రంథం పదహారాధ్యాయం పదహారు పదిహేడు వచనాలు ఇదే వాకు వారిని పట్టుకునిటకు నేను చాలామంది జాలర్లను పిలిపించేదను తర్వాత ప్రతి పర్వతం మీద నుండి ప్రతి కొండ మీద నుండి మెట్టల సందుల్లో నుండి వారిని వేటాడి తోలివేయుటకై అనేకులైన వేటగాండ్రను పిలిపించదను వేలే అనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచుతీ ఏది నా కన్నులకు మరుగు కాలేదు వారి దోషమును నాకు మరుగై ఉండదు వారి పోయిన త్రోవలన్నిటి మీద మనం పోయిన త్రోవలన్నిటి మీద దేవుడు దృష్టి ఉంచుతాడట మీరు బాత్రూమ్కి వెళ్తారా అక్కడ దేవుని దృష్టి ఉంటుంది బాత్రూమ్ దగ్గర ఉండదండి చిచ్చి అక్కడ అపవిత్రమైన ప్లేస్ అనుకోకండి ఎక్కడున్నా నీ నడక నీ పడక నువ్వు కూర్చుంటా లేచుటా అర్థమవుతుందా మీకు ఎక్కడున్నా నాలుగు తలుపులు వేసుకొని ఉన్నావు అనుకోండి ఆ లోపలున్నా నేను నా గదిలో ఉన్నానండి ఎవరికి కనబడినండి అనుకుంటే పొరపాటు దేవుడు మన త్రోవలు అన్నిటి మీద దృష్టి ఉంచుతున్నాడు ఏది నా కన్నులకు మరుగు కాలేదు వారి దోషమును నాకు మరుగై ఉండదు అంటున్నాడు చాలామంది జాలను పిలిపించదును తర్వాత ప్రతి పర్వతం మీద నుండి ప్రతి కొండ మీద నుండి మెట్ట సందులోండి వారిని వేటాడి తోలువేటికి అనేకలైన వేటగాండని పిలిపించదను దేవుడు చూసారా మరి ఏమో మనుషులు పట్టు జాలర్లుగా మనల్ని చే మనల్ని ఉండమంటే మనమేం ఏం అండి సహోదరులకు వాళ్ళు జాలర్లుగా మారిపోతున్నాం కిరాతకులుగా మారిపోతున్నాం కాబట్టి దేవుడు చెప్పిన మాటలు మనం గ్రహించి దేవుడు ఇన్ని వేల సంవత్సరాలుగా తన బాధని వ్యక్తం చేస్తున్నాడు కదండి మరి ఎప్పటికైనా మనం ఆయన బాధని గుర్తించిన వారముగా నిజమైన పిల్లలుగా ఉంటే గనక మరి మనం ఈ మాటల్ని గ్రహిస్తాము ఈ మాటల ప్రకారం జీవిస్తాం ఈ మాటలన్నీ విన్నందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తానండి అందరికీ నా వందనం